ఎస్, తారక రత్న గారు హార్ట్ అటాక్ తో చనిపోయిన తర్వాత ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు అని అనుకోవచ్చు. ఓకే, ఆయన గుండెపోటుతో చనిపోయారు కాబట్టి అలా ఎవరికైనా గుండె నొప్పి వచ్చినట్లయితే ఆపరేషన్ చేయించుకోలేని వాళ్ళు ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళ కోసం అంటూ ఒక హాస్పిటల్ కడుతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఏంటది? ఆల్రెడీ క్యాన్సర్ కి సంబంధించి బస తారకం ఉంది, చాలా మంచి అప్లాజ్ ఉంటుంది దానికి. పేదవాళ్ళు, ట్రీట్మెంట్ చేయించుకోలేని వాళ్ళు, క్యాన్సర్తో బాధపడే వాళ్ళు చాలామంది క్యూర్ అయ్యి బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు హార్ట్కి సంబంధించిన వ్యాధులకు సంబంధించి కూడా ఒక హాస్పిటల్ పెడుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అది హిందూపూర్లో. ఏది? హిందూపూర్లో కొత్త హాస్పిటల్ కడుతున్నారు. ఓకే, దాంట్లో తారక రత్న పేరుతో ఒక స్కీమ్ లాగా ఏర్పాటు చేసేసి గుండె చికిత్సలన్నీ నీట్గా ఫ్రీగా చేద్దామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. అది బాగానే ఉంది. నెక్స్ట్ ఇటు బసవ తారకంలో కూడా ఒక బ్లాక్, తారక రత్న బ్లాక్ అని పేరు పెట్టారనమాట. అక్కడ కూడా గుండెకి సంబంధించి ఎవరైనా వస్తే, అంటే ట్రీట్మెంట్ అంటే అఫ్కోర్స్ ఆ హాస్పిటల్ ఉన్నా సి, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇది 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 అని అందుబాటులో ఇది ఉంది కదా హాస్పిటల్, వచ్చే వాళ్ళకి ఇది 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 అని రాసుకుంటారు, రాసుకొని వీళ్ళని అక్కడికి పంపించుకుంటారు. అంటే ఇక్కడ చేసేది ఇది, ఇది క్యాన్సర్ హాస్పిటల్, కార్డియాలజీ బ్లాక్ లేదు ఇక్కడ. అంటే కొన్ని ఉన్నా కొత్తగా పెట్టొచ్చేమో మేబీ, అది పెద్ద విషయం ఏం కాదు. కాకపోతే అక్కడ ఫుల్ ప్లెజ్డ్గా అన్ని సౌకర్యాలు ఉంటాయి కాబట్టి వాళ్ళే పంతే కదా, ఇక్కడ నుంచి నెక్స్ట్ అక్కడికి వెళ్ళండి అని రాస్తారు. ఏమైంది? సో ఇక్కడికి ఏదైనా వచ్చినప్పుడు సమస్యలతో వచ్చిన వాళ్ళకి లేదా ఇమీడియట్ ట్రీట్మెంట్ అప్పటికప్పుడు చేసేవి కూడా ఏమో ఉంటాయి. ఎందుకు చెన్నైలో కూడా ఇటువంటి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తున్న హాస్పిటల్స్ అని చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. అప్పుడు చాలా దూరాల నుంచి ఉన్న ఏపీ నుంచి, తెలంగాణ నుంచే కాకుండా రకరకాల స్టేట్స్ వాళ్ళు కూడా చెన్నై వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటారు. సో అట్లా ఇప్పుడు హిందూపూర్లో కూడా ఒక హాస్పిటల్ పెడుతున్నారా? హిందూపూర్లో పెట్టే కొత్త హాస్పిటల్, కొత్త హాస్పిటల్, హాస్పిటల్కి ఇంకా పేర్లు ఫిక్స్ చేయలేదు. బట్ తారక రత్న పేరు ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు కదా, సంబంధించి మాత్రమే తారక రత్న తీసుకుని మొత్తం హాస్పిటల్కి ఇంకా వాళ్ళ. ఓహో, అంటే ఓన్లీ హార్ట్కి సంబంధించినే కాదు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నట్ట. అక్కడ మల్టీ స్పెషాలిటీ లానే ఏర్పాటు చేస్తున్నారు. ఓకే, అండ్ ఇక్కడ మాత్రం ఒక బ్లాక్ అని పేరు పెట్టారు, అక్కడ ఆ ట్రీట్మెంట్ అని పేరు. అంటే ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ ఒక వింగ్ పెట్టారా? ఓకే, అక్కడేమో ట్రీట్మెంట్కి ఇప్పుడు గుండె జబ్బులతో వచ్చే వాళ్ళు ఒక తారక రత్న స్కీమ్ లాంటిది ఏమైనా ఉంటే అది వాళ్ళు ఏమో ఫిల్అప్ చేసి తీసుకుంటే ఆ పథకం కింద వాళ్ళకి ఫ్రీగా అన్ని వాళ్ళు సమకూర్చుకుంటారు. ఓకే, ఇదంతా బాలకృష్ణ గారి ఆధ్వర్యంలోనే జరుగుతుందా లేకపోతే నందమూరి ఫ్యామిలీ అంతా కలిపి పెడుతున్నారా? ఈ ఒక విషయంలో మనం చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఓన్లీ బాలయ్య గారే ఇనిషియేటివ్ తీసుకున్నారు దీన్ని. మోహన్ కృష్ణ గారు కానీ లేకపోతే వాళ్ళ అమ్మ కానీ శాంతి గారు కానీ వెళ్ళేవారు, ఈవెన్ రూపా గారు కానీ నోబడీ ఈజ్ టేకింగ్ కేర్ అబౌట్. బట్ బాలయ్య గారే ఇనిషియేట్ తీసుకుంటున్నారు అండ్ ఆయనకి ఇంకో రకంగా అండగా విజయసాయి రెడ్డి గారు కూడా ఉన్నారని చెప్పేసి వార్తలు. ఓహో, అలా అంటే తారక రత్న గారి జ్ఞాపకార్థం అన్నట్లుగా ఇదంతా చేస్తున్నారా? రిబూట్ అని చెప్పుకోవచ్చు కదా. అదే కదా, సీరియస్లీ. వై? బికాజ్ ఇప్పుడు రాజకీయ నేతతో ఎవరో అంటే ఊరు మధ్యలో విగ్రహాలు పెడతారు, ఈయన అట్లా కాదు కదా. రాజకీయానికి ఇంకా రాలేదు బట్ ఫుల్ పాపులర్ అయిపోయాడు. అవును. అండ్ నెక్స్ట్ సినిమాలకు వచ్చినా కూడా రానంత పాపులరిటీ ఇప్పుడు మధ్యలో తదాన్ని తెలుసుకున్నాక వచ్చింది. అండ్ అమ్మాయి మీద ఒక సింపతి కూడా ఉంది, ఆమెకి ఏదో ఒక న్యాయం చేయండి అని చెప్పేసి. సో ఇవన్నీ చేసిన ఇంకా తను కూడా రోజుకో పోస్ట్ పెడుతుంది, నిన్న నెల మాసకం పోస్ట్ పెట్టింది, మాకెవరు లేరు, నువ్వే, ఇంకా ఎవరు చూసుకోవట్లేదు, ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మాకు వెండ ఉంది బాలయ్య గారు అండ్ విజయసాయి రెడ్డి గారు అని చెబుతూ వాళ్ళిద్దరికి ట్యాగ్ చేసి ఇంత పోస్ట్ రాసింది ఆవిడ. మేము వివక్షకు గురయ్యాము, ఎవరి దగ్గర రానివ్వట్లేదు, ఇవన్నీ బాధంతో చెప్పుకుంది. కరెక్ట్ సర్లే అనిపించింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ హాస్పిటల్ సంబంధించి కూడా పోస్ట్ పెట్టింది, బాలకృష్ణ గారిది శివుడు వేషంలో కదా ఒక పెట్టి అవును జై బాలయ్య అంటూ ట్యాగ్ చేసింది. అండ్ ఆ ఫోటోలో కూడా మనము చాలా మీనింగ్ వెతుక్కోవచ్చు, ఒక కలర్ఫుల్గా ఉండి లైక్ చాలా డిఫరెంట్గా కూడా ఉంది. సో దాని గురించి కూడా అది యాక్చువల్గా మనం మాట్లాడుకోవాలి ఓన్లీ ఆ పిక్చర్ కోసం. సీరియస్లీ బాగా అంటే ఆ పిక్చర్లో ఆమె ఎమోషన్ అంతా కూడా ఫస్ట్ నుంచి అలెక్కి పెట్టే ప్రతి పోస్ట్లో కూడా పిక్చర్స్ అనేవి చాలా హైలైట్ అవుతున్నాయి, చాలా మీనింగ్ఫుల్గా పెడతాయి. ఆమె ఒక కాస్ట్యూమ్ డిజైనర్ కదా, సో డిజైనింగ్ అంటేనే డిఫరెంట్ డిఫరెంట్ ఒక ఐడియాలజీ ఉంటుంది వాళ్ళకి కలర్స్ పైన. సో అదంతా మనం ఆ పోస్ట్లో చూడొచ్చు, ఆ పిక్చర్లో చూడొచ్చు.
అండ్ నెక్స్ట్ ఆ అమ్మాయి పోస్టులు పెడుతుంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. ఒక వర్గం ఏంటంటే ఈమె కావాలని సింపతి గెయిన్ చేయడానికి తేపకి ఏదో ఒకటి రాస్తుంది అని ఒకరు. బేసిక్ మనం మనం మాట్లాడుకుంటే ఎవరు లేరు ఇంటికి, ఎవరు రావట్లా నా అనుకునే చుట్టాలు ఎవరు ఇంటికి రావట్లా, అవునా? పిల్లల్ని ఎత్తుకోవడానికి తాతగారు రావట్లా, అమ్మమ్మ రావట్లా, ఇంత ఇంత పిల్లలు. అమ్మమ్మ వాళ్ళు కూడా రావట్లేదు అందరూ అంటే ఇక అసలు అట్లే ఉంది. ఎప్పుడో ఒకప్పుడు బాలయ్య గారు రావడం అందరు బాగుండండి అదేంటి, అట్లీస్ట్ ఆమె పేరెంట్స్ అన్న కలుపుకోవాలి కదా. వాళ్ళతో ఓకేలే, వాళ్ళ సైడ్ ఫైన్. ఓకే, ఇటు నుంచి ఆవిడకి ఇటు నుంచి కదా ఇప్పుడు అంటే నానమ్మ తాతయ్య రావట్లేదా. ఇప్పుడు తారక రత్నాన్ని గుర్తు చేసుకుంటే ఎవరు రావట్లా ఆమె దగ్గరికి. అదంతా ఉండి ఆయన లోన్లీనెస్ అండ్ మళ్ళీ కొత్తిల్లవి అన్ని పెట్టుకొని ఏం చేస్తుంది ఒంటరిగా, ఏదో ఒక ట్వీట్లు పెట్టుకుంటా అంటే అట్లీస్ట్ తన నుంచి తను బయటకు రావడం ట్రై చేస్తుంది కదా. అండ్ ఇంకొంతమంది కూడా ఎలా వాదిస్తున్నారంటే అంటే పాజిటివ్గానే, ఎందుకు ఈ అమ్మాయి ఇంకా బాధలోనే ఉంటుంది, ట్వీట్లు పెట్టి ఇంకా బాధపడ్డాం ఎందుకు, ఇమీడియట్గా నా యాక్షన్లోకి రావచ్చు కదా. అంటే అంటిల్ అండ్ అన్లెస్ ఒక బొటిక్ ఇప్పుడు మన ప్రణతి అన్నట్టు ఒక బొటిక్ పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే చంద్రబాబు గౌడ్ గారు పిలిచినట్టు రాజకీయాల్లోకి వచ్చు, ఏదో ఒక యాక్టివిటీ. బికాజ్ షీఈస్ ఏ లైక్ యునో మంచి యాక్టివిస్ట్, ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. ఏదో ఒకటి చిన్న నువ్వు ఇన్వాల్వ్ అయ్యావు అనుకో వర్క్లో, కొంచెం ఇవన్నీ మర్చిపోతా ఉంటావు. లేదు అనుకుంటే బాలయ్య గారు కూడా ఇక్కడ రెండు అడుగుంటారు నా నెక్స్ట్ సినిమా కాస్ట్యూమ్ డిజైనింగ్ చేసి ఫ్రీ అయిపోతావు, నీకు అలవాటైన పనే కదా. ఎవరినో మేము ఎందుకు పెట్టుకోవాలి నువ్వు ఉన్నాక, అంతే కదా. నాకు ఎవరిని ఎందుకు పెట్టుకుంటారు, నాకు నా నెక్స్ట్ సినిమా కాస్ట్యూమ్ డిజైనింగ్ చేయి, అవన్నీ చేసి నీకు కొంచెం ఫ్రీ అవుతుంది, నేను అక్కడే ఉంటాను కాబట్టి అప్పుడప్పుడు ఉంటుంది, పిల్లల్ని తీసుకురా సరదాగా ఆడుకుంటాను అంతే. ఈ విధంగా బాధ నుంచి బయటకు వచ్చేలాగా చేస్తున్నాను. కానీ యాక్చువల్గా మేబీ ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా బాలకృష్ణ గారు కూడా షూటింగ్ వెళ్ళడం లేదు కాబట్టి అలేఖ్యకి ఏదైనా ప్రస్తుతానికి దారి చూపించట్లేదేమో, లేకపోతే అట్లీస్ట్ ఒక 3 మంత్స్ అన్నా ఇంట్లో ఉందాము, 3 మంత్స్ తర్వాత ఈ వర్క్ స్టార్ట్ చేద్దాము అని కానీ అనుకుంటున్నారేమో. ఎక్కువ అవుతుంది ఎంత కాలం అని చెప్పు అంటే కొంచెం అన్నా బయటికి అట్లా వస్తుంటే ఫ్రీ అవుతారు మనుషులు. కానీ ఏది ఏమైనా ఇప్పుడు ఆ పేరెంట్స్ రాకపోవచ్చు, బట్ తారక రత్న గారి సిస్టర్ అయితే రావచ్చు కదా ఆమెను పలకరించడానికి, కొంచెం ఓదార్పును ఇవ్వడానికి. అంటే మాట్లాడుతూ ఉంటే ఏమవుతుంది అని అంటే ఆ పెయిన్ తగ్గుతుంది. ఆమె మీద మళ్ళీ ఆరోపణలు కూడా ఉన్నాయి, ఆస్తంత కొడుకు ఇవ్వట్లేదు కూతురికే ఇస్తున్నారని. ఇవి వస్తే ఆ వార్తలు రాయరు కదా మరి. ఒక్కసారి తోట ఆడపడుతుంది ఇప్పుడు యాక్చువల్గా అలేఖ్య రెడ్డిని మీరు చూడకపోయినా ముగ్గురు పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ తారక రత్న గారి వంశానికి బ్లడ్కి సంబంధించిన వాళ్ళకి, అట్లీస్ట్ పిల్లల ముఖమైనా చూడాలి కదా. అంత కక్ష అంత కోపం ఉండేసరికి పరిస్థితి చూస్తుంటే ఇట్లా ఏం లేదు, ప్రపంచం అంతా అలేఖ్య రెడ్డి వైపు నిలబడితే జస్ట్ వీళ్ళిద్దరు మాత్రమే కదా. సో అట్లీస్ట్ పేరెంట్స్ అట్లా ఉన్నా వాళ్ళ డాటర్ అయినా లేకపోతే కొంచెం దగ్గర బంధువులు అయినా వస్తూ ఉంటే పిల్లల్ని కూడా వెంటనే స్కూల్స్కి యాక్టివిటీస్కి చేసేది లేకపోతే ఇంకేదేంట్లో ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు కూడా కొంచెం ఫ్రీ అయిపోతారు హాబీ క్లాసెస్కు. అవును, ఖచ్చితంగా జరిగిపోయిందని అయితే మనం వెనక్కి తీసుకురాలేం కాబట్టి తల్లి ముగ్గురు పిల్లలు కొంచెం ఏడుస్తూ ఉంటాయి. పిల్లలకి అలా అది 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 మంచిది కూడా కాదు, కొంచెం పిల్లలు కూడా బయటపడాలి. రైట్, యా థ్యాంక్ యూ సో మచ్.